వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని జీఎం కాలనీ గ్రౌండ్ లో ఘనంగా ముగ్గుల పోటీ. విఠల్ నగర్ సీనియర్ సిటిజన్ హాల్లో మ్యాక్స్ ప్యూర్ హాస్పిటల్ కరీంనగర్ బారిచే ఉచిత వైద్య శిబిరం. టిఆర్ఎస్ ఫ్లోర్ లీడర్ ముప్పిడి సత్యప్రసాద్ ఆధ్వర్యంలో ప్రెస్ మీట్. మంతని ముత్తారం మండలంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన యువకులు. గోదావరికని జీఎం కాలనీ జీఎం ఆఫీస్ గ్రౌండ్ లో పెద్దపేట శంకర్ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీని నిర్వహించారు. ఈ పోటీలకు సింగరేణి ఆజీవన్ జీఎం విజయపాల్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై గెలుపొందిన వారికి బహుమతులు అందజేయడం జరిగింది. అనంతరం జీఎంకి శాల్వ కప్పి సన్మానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి జిల్లా డెవలప్మెంట్ ఫోరం అధ్యక్షులు పెద్దంపేట శంకర్ గౌడ్, వెలుగు సామాజిక స్వచ్ఛంద సంస్థ అధ్యక్షులు సురభి శ్రీధర్, మనోచేయుత స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షులు ఇందారపు సునీతా శంకర్, పెద్దపల్లి జిల్లా బీసీ సంఘం అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్, ఆర్జీవన్ పర్సనల్ మేనేజర్ సిహెచ్ గంగాధర్, పారుపల్లి రాజలింగం, అహ్మద్ పాషా, లక్ష్మణ్ గౌడ్, కోటేష్ గౌడ్, బత్తుల కొమ్రయ్య, నర్సయ్య, అమరావతి రాణి, శ్రీదేవి నర్సింగ్ హోమ్ డాక్టర్ పూర్ణిమ పాల్గొన్నారు. ఎప్పుడైతే మహిళ చదువుకొని అభివృద్ధిలోకి మనం అంటే ఆమె మహిళ చదువుకొని చక్కగా మనం ముందుకొచ్చినప్పుడే మన కుటుంబం కానీ మన సంస్థ కానీ రాష్ట్రం కానీ దేశం కానీ అభివృద్ధి చెందుతుంది అని నమ్మిన వాళ్ళు నేను ఒక్కరిని. ఎందుకంటే నాకు పెళ్ళైన కుక్కలు మా మేడం ఓన్లీ డిగ్రీ చదువుకొని ఉండే ఫస్ట్ ఇయర్లో నేను బీఈడి చేస్తానండి అన్నది. నేను బీఈడి పంపించేసాను ఆమె బీఈడి చేయడానికి. అంటే మహిళా అభివృద్ధి గురించి ఇప్పుడు కాదండి, మనము 100 సంవత్సరాలు 80 సంవత్సరాలు వెనక తీసుకున్నా కూడా ఇందిరాగాంధీ గారు కానీ సరోజినీ నాయుడు గారు కానీ మన దగ్గర చాలా దేశాన్ని పాలించారు. మన ప్రపంచంలోనే మహిళలు ఎంతో ముందుగా మీకు అందరూ తెలుసు. చాలా డీటెయిల్స్ అవసరం నేను చెప్తే చాలా పెద్ద అవుతున్నది. కాబట్టి మహిళా అభివృద్ధి ఎప్పుడు ఉండాలండి. మహిళా అభివృద్ధి చెందినప్పుడే మన దేశం ఎప్పుడైనా అభివృద్ధి చెందుతుంది. అన్నిటికంటే ముఖ్యంగా శంకర్ గారు నేను లాస్ట్ టైం దసరా పండుగ అప్పుడు బతుకమ్మ ఉత్సవాలు చాలా చక్కగా నిర్వహించారు వాళ్ళ గ్రౌండ్ అక్కడ టెంపుల్ దగ్గర. అంత పెద్ద ఎత్తున నిర్వహణ చేయడంలో చాలా కష్టమైన పోయినప్పుడు కూడా మహిళా అభివృద్ధిని కోరిన వాటిలో మరి ఆయన చాలా ముఖ్యుడు అని చెప్పి 1200 మందికి బహుమతులు ఇవ్వడం కూడా అంతమంది పార్టిసిపేషన్ చేసి మరి ఇంపార్టెంట్. నేను అక్కడ కూడా అటెండ్ అయ్యాను ఆ రోజు కూడా. మరి ఇలా ఈ విధంగా మన సంస్కృతిని సాంప్రదాయాన్ని ముందుకు తీసుకెళ్లాలి, మహిళలను ఆ విషయంలో ముందుకు తీసుకెళ్లాలని వాళ్ళని చాలా చక్కగా అభివృద్ధి పథంలో తీసుకెళ్లాలని ఆలోచించిన శంకర్ గారికి మా తరఫు కూడా మరి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి ఇటువంటి కార్యక్రమాలు చేయడానికి ముఖ్యంగా మహిళల అభివృద్ధి కాకుండా వాళ్ళ సంక్షేమం గురించి కూడా సింగరేణి కూడా చాలా కార్యక్రమాలు చేపడుతుంది. నేను కూడా ఒకటి నమ్ముతాను, మా ఎంప్లాయీస్ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ ఎప్పుడైతే హాయిగా సంతోషంగా ఉంటారో అప్పుడే మా సింగరేణి ముందుకు వెళ్తుందని కూడా నేను పూర్తిగా నమ్ముతాను. అందుకే వారికి కావాల్సిన ఏర్పాటు కూడా నేను కూడా నా తరఫున చాలా చక్కని ఏర్పాటు చేయడం జరుగుతుంది. వారు కూడా నిన్ననే మా ఎంప్లాయీస్ ఫ్యామిలీ మెంబర్స్ ముగ్గుల పోటీలో పాల్గొన్నారు, వాళ్ళు చక్కగా ఇక్కడ ముగ్గులు వేయడం జరిగింది. మరి కరీంనగర్ మ్యాక్స్ క్యూర్ హాస్పిటల్ వారు గోదావరి కని విఠల్ నగర్ లో సీనియర్ సిటిజన్ హాల్లో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ శిబిరానికి 35వ డివిజన్ కార్పొరేటర్ చుక్కల శ్రీనివాస్, 28వ డివిజన్ కార్పొరేటర్ షేక్ బాబుమియా, 38వ డివిజన్ కార్పొరేటర్ నారాయణ దాస్ మారుతి ముఖ్య అతిథిగా హాజరై శిబిరాన్ని ప్రారంభించారు. ప్రజలు సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండి తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. నిరుపేద ప్రజలకు ఉచితంగా వైద్య పరీక్షలు చేసి మందులు పంపిణీ చేస్తున్న మ్యాక్స్ క్యూర్ హాస్పిటల్ కరీంనగర్ వారిని కొనియాడారు. ఈ వైద్య శిబిరంలో బీపీ, షుగర్, ఈసీజీ మరియు ఉచితంగా కన్సల్టేషన్తో పాటు మందులు కూడా పంపిణీ చేయడం జరిగిందని, ఆరోగ్యశ్రీ మరియు ప్రభుత్వ ఉద్యోగులకు సామాన్య ప్రజలకు కూడా అన్ని రకాల వైద్య సేవలు మ్యాక్స్ క్యూర్లో ఉన్నాయని, కావున ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని హాస్పిటల్ అడ్మినిస్ట్రేట్ గుర్రం కిరణ్ కోరారు. ఈ శిబిరంలో సుమారుగా 200 మందికి వైద్య పరీక్షలు చేసి ఉచితంగా మందుల పంపిణీ చేశారు. ఈ శిబిరంలో పీఎంపీ వైద్యులు డాక్టర్ తిరుపతి, డాక్టర్ పోషం, డాక్టర్ శేఖర్, డాక్టర్ రాజేందర్, డాక్టర్ మల్లేష్, డాక్టర్ శ్రీనివాస్, గ్రామ ప్రజలు, ఆసుపత్రి సిబ్బంది, గోదావరికని మ్యాక్స్ క్యూర్ పేషెంట్ కోఆర్డినేటర్ సతీష్ పాల్గొన్నారు. ఈరోజు ముప్పిడి సత్యప్రసాద్ ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక దుర్గానగర్ సర్వే నెంబర్ 592/3/3 333.33 గజాల స్థలం తమదేనని ఆరోపిస్తున్నారని,
స్థలానికి గల పూర్తి దస్తావేజులు తమ పేరు మీదే ఉన్నాయని ముప్పిడి సత్యప్రసాద్ మరియు నగునూరి రాజు తెలిపారు. 2016 మార్చిలో మేము 333.33 గజాలు 592/3/3 పట్టేదారు ద్వారా మేము రిజిస్ట్రేషన్ చేసుకున్నాము. 592/3/3 సర్వే నంబర్ ఇది సర్వే నంబర్ మా మేము కొనుగోలు చేసినటువంటి భూమి సర్వే నంబర్. ఎన్ని గజాలు ఇది? 333.33 333 667 సర్వే నంబరు 592 సర్వే నంబరు కలిసే ఉంటాయి. ఈ సర్వే నంబర్ కలిసి ఉండడం మూలాన ఈ మేమున్నటువంటి భూమి 667కు సంబంధించింది అని చెప్పి రిజిస్ట్రేషన్ ఎవరైతే చేశారో వాళ్ళు చేయకుండా ఎవరైతే లేఅవుట్లో ఫ్లాట్లు కొన్నారో ఆ వ్యక్తులు ఈ 592 స్థలం మాదే అంటూ చెప్పి గత కొద్ది రోజులుగా మమ్మల్ని తీవ్రంగా ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారు. వీరి యొక్క లేఅవుట్ను పూర్తిగా 8.88 ఎకరాలు వీళ్ళ లేఅవుట్. వీళ్ళ లేఅవుట్ చుట్టూ బౌండరీ ఉంటుంది. ఈ బౌండరీ ఉన్న తర్వాత ఇక్కడ 1 ఫ్లాట్ ఉంటుంది. ఈ 1 ఫ్లాట్ వరకు వీళ్ళది మొత్తం క్లోజ్ అయిపోయింది. ఇది బీటీసీపీ వరంగల్ వారి ద్వారా పర్మిషన్ పొంది ఉన్నారు. ఈ పర్మిషన్ పొందిన దాంట్లో వీళ్ళకు టోటల్ లేఅవుట్ ఏరియా వచ్చేసి 8.88 ఎకరాలు. ఇందులో ఓపెన్ స్పేస్ ఏరియా మొత్తం టోటల్గా మార్టిగేజ్ కూడా మున్సిపాలిటీ చేయడం జరిగింది. ఆ తర్వాత మిగిలిపోయినటువంటి భూమి ఏదైతే ఇక్కడ లేఅవుట్ చేయంగా ఈ లేఅవుట్ ఓనర్స్ 9.20 ఎకరాలు కొన్నారు. ఆ కొన్న మిగిలిన భూమిని కూడా వాళ్ళు అమ్ముకోవడం జరిగింది. గతంలో జరిగినటువంటి మేము కంపౌండ్ వాళ్లకు పర్మిషన్ కోసం అప్లై చేశాము. కంపౌండ్ వాళ్ళు నిర్మించుకునే సమయం లోపల ఈ దుర్గానగర్ వాసులందరూ కూడా పాల్గొని ఆ గోడను అర్ధరాత్రి కూలగొట్టడం జరిగింది. అప్పుడు కూడా మేము పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయడం జరిగింది. 2064/21/2012 పోలీసు వారు కంప్లైంట్ ఫిర్యాదు తీసుకొని మాకు రిసీట్ కూడా ఇవ్వడం జరిగింది. కానీ అక్కడ కూడా వీరి యొక్క అధికారాన్ని ఉపయోగించి కేసు కాకుండా బయటపడగలిగారు. దాని తర్వాత మేము మున్సిపల్ పర్మిషన్ కోసం పలుమార్లు కమిషనర్లు కలిసిన తర్వాత స్వయంగా కమిషనర్ గారు ఈ భూమి ఎవరిది అని చెప్పి మేము పెట్టినటువంటి పర్మిషన్, మేము కొన్నటువంటి డాక్యుమెంటు మొహమ్మద్ ఖాజా రఫీక్ పొద్దున ద్వారా ఇద్దరం వ్యక్తుల ముప్పిడి సత్యప్రసాద్ నగరూరు రాజు మేము ఇద్దరం 333 గజాల జాగా కొన్నాం. ఇది కొన్న తర్వాత పర్మిషన్ కోసం అప్లై చేసాం. పర్మిషన్ కోసం అప్లై చేస్తే వీళ్ళు ఒక కంప్లైంట్ రేజ్ చేసి మమ్మల్ని పర్మిషన్ రాకుండా వీళ్ళు అధికారాన్ని ఉపయోగించి ఇలా మాపై పెత్తనం చెలాయిస్తూ ఉన్నారు. దీన్ని వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోలేదు. ఇది 597 సర్వే నంబరు, ఈ రెడ్ మార్క్ వచ్చేసి 667 సర్వే నంబరు. ఈ భూమి వీళ్ళు తీసుకోవాలి, ఈ భూమి వీళ్ళకి ఇవ్వాలి, ఇట్లా మార్చుకున్నారు. మార్చుకున్న క్రమం లోపల అగ్రిమెంట్ కూడా చేసుకోవడం జరిగింది. ఈ తారీఖు ఎప్పుడు డేట్ అనుకోదాం, 2013/6/2005 ఒక అగ్రిమెంట్ చేసుకోవడం జరిగింది. ఈ అగ్రిమెంట్ ఎక్కడ కూడా వీళ్ళు చేసుకోలేదు. ఇది తప్పిదమా? ఇది లేఅవుట్ యజమానులకు ఖచ్చితంగా తెలుసు. ఇది మాకు మా పట్టేదార ఇచ్చిండు, మా పట్టేదారే కట్టిండు, ఇవన్నీ మాయి నిజాలు చెప్తా ఉన్నాం. ఇవి కూడా అబద్ధాలు అయితే చెప్పండి. ఇక్కడ రాజా రఫీకోదీన్ ఉన్నాడు, ఇక్కడ ముచ్చకృతి చంద్రమోయిలు ఉన్నాడు, రంజిత్ రెడ్డి ఉన్నాడు, గుండ వీరేశం ఉన్నాడు, వీళ్ళు ముగ్గురు ఉన్నారు. వీళ్ళు ముగ్గురు మధ్య చేసుకున్నటువంటి అగ్రిమెంటు వాళ్లకు క్లియర్గా తెలుసు. భూ యజమానులకు ఈ స్థలము మాది కాదు, అందుకే వాళ్ళు రెస్పాండ్ అయితలేరు. పలు దఫాలుగా వీళ్ళు పోయినా కూడా ఇక్కడ రెస్పాండ్ అయితలేరు. వాళ్ళ జాగా అయితే వాళ్ళు రిజిస్ట్రేషన్ చేయమని మేము ఇప్పటికి కూడా చెప్తా ఉన్నాం. ఎవరైతే రంజిత్ రెడ్డి ఉన్నాడో, ఎవరైతే వీరేశం ఉన్నాడో, ఎవరైతే మంచికట్ల ముచ్చకుర్తి చంద్రమోయిలు ఉన్నాడో వాళ్ళ జాగా ఏది ఉంటే వాళ్ళు రిజిస్ట్రేషన్ చేయాలి కదా. మరి వాళ్ళు ఎందుకు చేస్తలేరు? వాళ్ళకి క్లియర్గా తెలుసు, ఎందుకంటే వాళ్ళ అగ్రిమెంట్ జరిగింది గతంలో. ఇది ఈ అగ్రిమెంట్ వాళ్ళు చేసుకోలేదు. వీళ్ళ జాగా వాళ్ళకి ఇవ్వడం, వాళ్ళ జాగా వీళ్ళకి ఇవ్వడం, ఈ ఒప్పందం జరిగింది. కానీ ఇక్కడ కూడా దీన్ని పూర్తి స్థాయిలో దీన్ని అప్రూవల్ కాలేదు కాబట్టి ఇట్లా ఉంది. అందుకే వాళ్ళు చేస్తలేరు. మిగిలిపోయినటువంటి భూమిని మొత్తం అమ్ముకున్నారు. మరి ఈ ఒక్క భూమి ఎందుకు అమ్ముకోలేదు వాళ్ళు? ఈ యొక్క 300 గజాల గురించి చెప్పి ఇబ్బంది లేదు కదా. వాళ్ళు దాదాపుగా 1500 గజాల జాగా అమ్ముకున్నారు. ఈ 300 గజాలు కూడా 667 సర్వే నంబర్ అయితే వాళ్ళు రిజిస్ట్రేషన్ చేయాలి కదా. ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ చేసి వాళ్ళకి ఇవ్వాలి. మరి భూ యజమానులకు తెలుసు కాబట్టి అవి చేస్తలేరు. దయచేసి దుర్గానగర్ లేఅవుట్ ప్రజలకు మేము ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మిమ్మల్ని ఎవరైతే మోసం చేశారో, మీది అని చెప్పి మిమ్మల్ని మోసం చేశారో మీ యజమానులను అడగండి. అంతేగాని ప్రజాప్రతినిధి అయిన నేను స్థలం కొనుక్కున్నా అని చెప్పి పబ్లిక్ ప్రాపర్టీ అని చెప్పి నా పైన దౌర్జన్యం చేయడం సరైంది కాదు. మిమ్మల్ని మీకు అదొకటే నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. ఆ స్థలం మీదేది ఉంటే మీ భూమి యజమాని దగ్గరికి పోయి ఇలా వాళ్ళు లేఅవుట్ బయట స్థలం రిజిస్ట్రేషన్ చేశారు, అది రిజిస్ట్రేషన్ చేసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ లేఅవుట్ ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. మిగులు భూమి మొత్తం చేశారు, ఇది ఒక ముక్క మాత్రమే వదిలిపెట్టారు. ఈ ముక్క ఎందుకు వదిలిపెట్టిందని చెప్పి వాళ్ళని అడగండి.
6/2005 రోజున వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకుందామని చెప్పి అగ్రిమెంట్ కూడా చేసుకున్నారు. దానికి సంబంధించినటువంటి మ్యాపు ఇవన్నీ కూడా ఉన్నాయి. దయచేసి దుర్గానగర్ ప్రజలందరూ కూడా నిజాలు తెలుసుకుని మాట్లాడాల్సిందిగా, నిరాధారమైనటువంటి ఆరోపణలు చేయొద్దని చెప్పి ఈ సందర్భంగా వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఈ రోజు కేశంపల్లి గ్రామం ముత్తారం మండలం మంతినీలో దుద్దిల్ల శ్రీధర్ బాబు ఆధ్వర్యంలో పలువురు యువకులు కాంగ్రెస్ పార్టీలోకి చేరడం జరిగింది. యువకులను పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు యువకులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని జీఎం కాలనీ గ్రౌండ్ లో ఘనంగా ముగ్గుల పోటీ. విఠల్ నగర్ సీనియర్ సిటిజన్ హాల్లో మ్యాక్స్ క్యూర్ హాస్పిటల్ కరీంనగర్ బారిచే ఉచిత వైద్య శిబిరం. టిఆర్ఎస్ ఫ్లోర్ లీడర్ ముప్పిడి సత్యప్రసాద్ ఆధ్వర్యంలో ప్రెస్ మీట్. మంతని ముత్తారం మండలంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన యువకులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.